ఇవాళ సివిఆర్ హెల్త్ స్టూడియోలో డయాబెటీస్ పట్ల అవగాహన కలగజేసేందుకే మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉషాబాల గారు. డయాబెటీస్ ఉన్నవారు రెగ్యులర్ గా చేయించుకోవాల్సిన పరీక్షల గురించి ఇవాళ డాక్టర్ ఉషాబాల గారు మాట్లాడనున్నారు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ముందుగా అసలు డయాబెటీస్ ఉంది అని నిర్ధారణ చేసుకోవాలంటే, అంటే కొన్ని లక్షణాలు అయితే బయటపడతాయి, సో అసలు నిర్ధారణ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ ఎలా చేయాలంటారు? డయాబెటీస్ ఉన్న 100 మందిలో సుమారుగా 50 మందికి వాళ్ళకి అసలు డయాబెటీస్ ఉందని తెలియదు. ఎందుకంటే ఏ సిమ్టమ్స్ కూడా ఉండవన్నమాట. అందుకని మనం రక్త పరీక్ష చేసి బ్లడ్ షుగర్స్ చూసుకుంటే తప్ప మనం డయాబెటీస్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయలేము. మనం మామూలుగా ఏదో ఒక టైంలో బ్లడ్ టెస్ట్ చేసుకోవటం కాకుండా నిర్ధారణ కొరకైతే తప్పనిసరిగా ప్రొద్దున్న 8 లోపు పరగడుపున, అంటే ఏమీ ఆహారం కాఫీ టీ ఏమీ తీసుకోకుండా ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవటం, తర్వాత ఏదో ఒక ఆహారం, అంటే అది టిఫిన్ అవ్వచ్చు మధ్యాహ్నం భోజనం అవ్వచ్చు, ఏదో ఒక ఆహారం తీసుకున్న తర్వాత 2 గంటలకి మళ్ళీ గనక రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయించుకున్నట్లయితే ఈ 2 రిపోర్ట్స్ బట్టి డయాబెటీస్ ఉందా లేదా చెప్తాం అనమాట. అంతేగాని మనకి వీలుని బట్టి ఏదో ఒక టైంలో వెళ్ళి ఒక టెస్ట్ చేసుకోవటం లేదా ఫాస్టింగ్ చూసేసుకుని నార్మల్ ఉందిలే ఇంకా తినాక అక్కర్లేదని వెళ్లకుండా ఉండటం అది కరెక్ట్ కాదు. నిర్ధారణకి తప్పనిసరిగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తిన్నాక 2 గంటలకి పోస్ట్ ప్రాండియల్ అంటాం, తిన్న తర్వాత ఆహారం తీసుకుని 2 గంటలకి మళ్ళీ బ్లడ్ గ్లూకోజ్ తప్పకుండా చూసుకోవాలి. అది కూడా వీలైతే ఒకే రోజు ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చేసుకోవటం మంచిది. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 80 నుంచి 120 మిల్లీగ్రాములు. ఇది వయసుతో సంబంధం లేదు. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 100 ఏళ్ల వయసు వరకు ఏ వయసు వారికైనా కూడా బ్లడ్ షుగర్ అనేది ఒకటే వాల్యూ, నార్మల్ వాల్యూ ఉంటుంది. అంటే బ్లడ్ ప్రెషర్ లాగా కాదు, బ్లడ్ ప్రెషర్ చిన్నప్పుడు తక్కువ ఉంటుంది, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా బ్లడ్ షుగర్ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఫాస్టింగ్ 80 నుంచి 120 మిల్లీగ్రాములు వరకు ఉండొచ్చు. అలాగే ఆహారం తీసుకున్న 2 గంటలకి 120 నుండి 180 మిల్లీగ్రాముల లోపు ఉండాలన్నమాట. ఈ 2 పరీక్షలు ఎందుకు చేస్తామంటే, డయాబెటీస్ పూర్తిగా సెట్ ఇన్ అయ్యే లోపు, అంటే డయాబెటీస్ అనేది ఒక్క రోజులో వచ్చే జబ్బు కాదు, ఇది కొన్ని సంవత్సరాలుగా మనకి శరీరంలో జరిగే మార్పు, అంటే ఇన్సులిన్ తగ్గిపోతూ రావడం వల్ల వచ్చే మార్పు అన్నమాట. కాబట్టి ఈ వ్యాధి వచ్చే ముందు ఏమవుతుందంటే, కొందరికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మాత్రం ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంటే ఫాస్టింగ్ 140 ఉండి ఆహారం తిన్న తర్వాత 80 మిల్లీగ్రాములు ఉంటుంది. మనం అన్నం తిన్న తర్వాత 120 నుంచి 180 వరకు ఉండొచ్చు అని చెప్పాం, అటువంటిది 80 ఉంటుంది. కానీ పరగడుపున పరీక్ష మాత్రం 140, అంటే 120 దాటకూడదని చెప్పాం, అది 140 ఉంటుంది. దీనిని ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. అంటే ఏంటంటే, ఈ వ్యాధి రాకముందు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కొందరికి ఫాస్టింగ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. అట్లానే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం. అంటే వాళ్ళల్లో ఏమవుతుందంటే, ఫాస్టింగ్ 80 ఉండి తిన్నాక 180 వరకు ఉండొచ్చు అని చెప్పి అది 170 180 అప్పర్ లిమిట్లో ఉంటుందన్నమాట. కాబట్టి 2 పరీక్షలు ఒకే రోజు ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చేసుకోవటం వల్లనే మనకి వ్యాధి నిర్ధారణ అవుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఉన్నా కానీ, అంటే ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ ఉన్నా లేకపోతే ఫాస్టింగ్ ఒకటే ఎక్కువ ఉన్నా కూడా, మనం అప్పటి నుంచి కూడా డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అయితే గనక మళ్ళీ నార్మల్ అయిపోవటానికి అవకాశం ఉంది. ఇది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఇలా 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఓకే. అలాగే డయాబెటీస్ లో వచ్చేసి మేడం, డయాబెటీస్ టైప్ 1, 2, 2 ఉంటాయి, ఈ రెంటికి కూడా ఒకే రకమైన టెస్ట్లు చేయించుకోవాలంటారా లేకపోతే ఇంకేమైనా వేరే ఉంటుందా? నిర్ధారణకి చేసే టెస్ట్లు అయితే సేమ్ ఉంటాయి, టైప్ 1 కానీ టైప్ 2 కానీ. టైప్ 1 అంటే పిల్లల్లో వచ్చే డయాబెటీస్. వీళ్ళల్లో ఏంటంటే సడన్ గా చాలా సివియర్ గా సిమ్టమ్స్ వచ్చేసి, ఇందాక చెప్పినట్లు డయాబెటీస్ కొన్ని సంవత్సరాలుగా మార్పు వస్తూ ఉంటుంది, దానివల్ల వస్తుందని చెప్పింది, టైప్ 2కి వర్తిస్తుంది, అంటే పెద్దవాళ్లలో వచ్చే డయాబెటీస్ కి వర్తిస్తుంది. పిల్లల్లో వచ్చే డయాబెటీస్ సడన్ గా చాలా సివియర్ గా రావడం జరుగుతుంది, అంటే ఒక వారం రోజుల్లోనే పిల్లాడు బాగా బరువు తగ్గిపోవటం, ఎక్కువ యూరిన్ అవ్వటం, రోజంతా యూరిన్కి వెళ్తూ ఉంటాం, తిన్నా కూడా ఆకలి అనడం, బరువు చాలా బరువు తొందరగా తగ్గిపోవటం, అంటే ఒక వారం రోజుల్లో 5-6 కిలోలు తగ్గిపోవటం, ఇవన్నీ ఏంటంటే చాలా సడన్ గా చాలా సివియర్ గా వచ్చే సిమ్టమ్స్ అన్ని పిల్లల్లో ఉంటాయి. కాబట్టి డయాగ్నోసిస్ వెంటనే, అంటే ఎందుకు అట్లా ఉందని మనం పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం జరుగుతుంది. దీంట్లో కూడా నిర్ధారణకి ఈ రక్త పరీక్షనే మళ్ళీ ఆధారం అనమాట. అంటే వెళ్ళగానే ర్యాండమ్, ఎప్పుడు వెళ్తే అప్పుడు చేసిన దాన్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటాం. ర్యాండమ్ అంటే ఏదో ఒక టైంలో మనం రోజులో ఏ టైంలో చేసుకున్నా దాన్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ లో ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్ కి పెద్ద రోల్ ఉండదు, ఎందుకంటే మనకి వీలైనప్పుడు వెళ్ళి మనం చేయించుకున్న అది తక్కువ ఉంది, నాకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంది అనుకోవటం కరెక్ట్ కాదు. కానీ నిర్ధారణ కోసం పిల్లల్ని ఫస్ట్ టైం ఏ టైంకి తీసుకెళ్తే ఆ టైం చేస్తాం. యూజువల్గా ఏంటంటే ఇంత సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు పిల్లల్లో
200-300 బ్లడ్ షుగర్ కనపడుతుంది. అంత కనపడ్డప్పుడు దానికోసం మళ్ళీ షుగర్ ఉందా లేదా అని వేరే ప్రత్యేకమైన పరీక్షలు చేయటం అనవసరం, అది ఆల్రెడీ డయాగ్నోజ్ అయిపోయినట్టు. అట్లానే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ చేస్తారు, అంటే 3 నెలలుగా యావరేజ్గా ఉన్న బ్లడ్ షుగర్ ఆ టెస్ట్ కూడా చేస్తారు. ఈ రెండు కూడా నిర్ధారణకు చేసే పరీక్షలు. మనకి ఎనీ రిపోర్ట్ 250 కన్నా ఎక్కువ వస్తే ఇంకా డౌట్ లేదు, తప్పకుండా ఆల్రెడీ డయాబెటీస్ వచ్చినట్లే లెక్క అన్నమాట. అలాగే మేడం, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా డయాబెటీస్ నిర్ధారణ కోసం చేసే టెస్ట్ ని ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాం. అంటే ఏంటంటే, 75 గ్రాముల గ్లూకోజ్ పొడి తాగించి నీళ్ళలో 150 ml వాటర్లో కలిపిస్తారు. కొంచెం ఒట్టి గ్లూకోజ్ నీళ్ళు అయితే కడుపులో తిప్పుతుంది కాబట్టి అందులో కొంచెం వేస్తే నిమ్మకాయ కూడా పిండుతారు. పరగడుపున వెళ్ళాలి ముందు పేషెంట్. పెద్దవాళ్ళల్లో అయితే అంటే ఇది ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్కి చేసే పరీక్షే. స్మోకింగ్ అది చేసే వాళ్ళైతే 2-3 రోజుల ముందు నుంచి స్మోక్ చేయకూడదని చెప్తాము. అట్లానే కొన్ని బీపీ కేసుకునే మాత్రలు అయి ఉంటాయి, అట్లాంటివి కూడా కొద్దిగా ఆపాల్సి వస్తుంది. అది పొద్దున్నే పరగడుపున వెళ్ళి 3 గంటలు కూడా ల్యాబ్లో కూర్చుంటానికి సిద్ధపడి వెళ్ళాలి. అంటే ఒక టెస్ట్ చేసేసుకుని ఇంటికి రావటం అటు ఇటు తిరగటం అలా కుదరదు ఈ టెస్ట్కి. పొద్దున్నే పరగడుపున రక్త పరీక్ష చేస్తారు, తర్వాత ఈ గ్లూకోజ్ తాగిస్తారు. 75 గ్రాముల గ్లూకోజ్ నీళ్ళలో కలిపి తాగించి అక్కడే కూర్చోబెడతారు రెస్ట్లో. 1/2 గంటకి, గంటకి, గంటన్నరకి, 2 గంటలు, అంటే 4 సార్లు పోస్ట్ ప్రాండియల్గా రక్త పరీక్ష చేస్తారనమాట. ఈ వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా మనకి గ్రాఫ్ రూపంలో మామూలుగా న్యూమరికల్ వాల్యూస్ ఇస్తారు. ఇది బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1/2 గంటకి, గంటకి 200-250 దాటిపోతుంది. దీన్ని బట్టి మనకి నిర్ధారణ అనమాట, అసలు బ్లడ్ షుగర్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయా లేదా అన్నది పూర్వం చేసే నిర్ధారణ పరీక్ష. ఈ మధ్య వచ్చిన గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ డయాగ్నోసిస్కి ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళు ఇది వాడచ్చు అని చెప్పారు. అంటే IDF అని ఉంటుంది, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఇది ఈ టెస్ట్ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ డయాగ్నోసిస్ కూడా వాడచ్చు. కానీ మనకి ఖచ్చితంగా ఉందా లేదా అంటే కొన్ని డౌట్ఫుల్ కేసెస్ ఉంటాయి, అట్లాంటి వాటిల్లో ఇవాళకి కూడా GTT చేస్తారు. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, డయాబెటీస్ వచ్చి మందులు వాడుకుంటూ మధ్యలో వెళ్ళి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయించుకుంటారు. ఇది ఎందుకు చేసుకున్నా, షుగర్ ఉందా లేదా చూడటం కోసం చేశామంటారు. షుగర్ ఉందని నిర్ధారణ అయిన తర్వాతే షుగర్ మాత్రలు మొదలు పెడతాం. మొదలుపెట్టి మందులు వాడుకుంటూ కంట్రోల్లో ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో డౌట్ఫుల్గా ఉన్నప్పుడు డయాగ్నోసిస్, అలాంటప్పుడు ఇవాళ కూడా మనం గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ అని చెప్తాం. ఆ టెస్ట్ ప్రకారమే మనం షుగర్ ఉంది లేని నిర్ధారణ చేస్తాం.